విద్యుత్ శాఖలో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి అనంతరం ప్రజాసేవలో నిమగ్నమై ప్రజలకి అంకితమై ప్రజాసేవకు అంకితమై పనిచేద్దామనే ఒక చక్కటి సంకల్పంతో ఈరోజు తన ఉన్నతమైనటువంటి ఆ పదవికి రాజీనామా చేసి ఈరోజు ప్రజాసేవకు అంకితమైనటువంటి ఏలేని సుధాకర్ రావు గారు కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు ఈరోజు వారితో మనం ఇప్పుడున్నాము. వారితో మరిన్ని విశేషాలు పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. మాది మహాసముద్రం పెదకొదపల్లి విలేజ్ మారుమూల గ్రామం. వెంకట్రావు చంద్రకల్లమ్మ మా పేరెంట్స్. ఒక తమ్ముడు. బాల్యమంతా మా ఊరు గండ్రావుపల్లి. తర్వాత గాంధీ హైస్కూల్ కొల్లాపూర్లో విద్యాభ్యాసం చేశాను. తర్వాత పాలిటెక్నిక్ చేశాను. తర్వాత ఇంజనీరింగ్ చేశాను. 1992 అసిస్టెంట్ ఇంజనీర్గా అప్పుడున్న ఏపీఎస్సీలో ఉద్యోగం ప్రారంభించాను. తర్వాత అంచెలంచెగా ఎదిగి ఫైనల్గా మొన్నటి వరకు కూడా లాస్ట్ వీక్ వరకు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టిఎస్ రెడ్కో తెలంగాణ స్టేట్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్గా పనిచేశాను. ఇది నా యొక్క కెరీర్ సంబంధించి. సార్ అయితే ఇప్పుడు ఈ ఒక ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగిగా మంచి ఉన్నత స్థానంలో ఉంటూనే కేవైఎఫ్ అని స్టార్ట్ చేశారని తెలిసింది. ఆ కేవైఎఫ్ స్టార్ట్ చేయడానికి ఆ ఉద్దేశం ఏంటి అంటే, మొదటి నుంచి కూడా ఉద్యోగం చేసిన క్రమంలో విద్యార్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు, అంటే విద్య అనేది ముఖ్యం అనే ఉద్దేశంలో వాళ్ళ విద్యకాని కానీ ఉపాధి కానివ్వండి, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సాయం చేసినటువంటి క్రమం ఉండేది. అయితే ఈ ఎండి అయిన తర్వాత కొంతమంది యూనివర్సిటీ విద్యార్థులు కొంతమంది అప్రోచ్ అయిన కారణంగా ఇది ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి నుంచి ఒక ఇండివిజువల్ ఒక పర్సనాలిటీ నుంచి ఒక పర్సన్ చేయమనేది ఒకే జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఎంతోమంది చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటారు, కానీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కానీ ఒక ఉండదు. దానికి ఒక కాన్సెప్ట్, ఒక వ్యవస్థ, ఒక సంస్థ ఏర్పాటు చేసి దానిపై ఒక నమ్మకం కలిగించి దానిపై ఒక రిజల్ట్ చూస్తే ఎంతోమంది వందలాది మంది వస్తారు. కాబట్టి అట్లా సంస్థ మన ప్రాంతంలో చేసి నా వంతు సహకారం నేను చేస్తాను, మీరు మొదలు పెట్టండి అనే క్రమంలో కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ స్టార్ట్ చేశాం. ఈ మీరు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యోగంలో కూడా సేవలు అందిస్తూనే కేవైఎఫ్ స్థాపించారు, బాగుంది. కానీ ఈ నియోజకవర్గం లోపల ఇంకా అభివృద్ధి చేయాలా, ఇంకా సాటిస్ఫాక్షన్ అంటే అసంతృప్తిగానే ఉంది అనే కోణంలో మీరు పనిచేస్తుందని తెలిసింది. అయితే దీంట్లో మీ లక్ష్యాలు ఏమున్నాయి అంటే, యాక్చువల్గా మీరు మనం అనుకున్నట్టుగా ఒక సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే క్రమంలో ఆ సంస్థ ఫంక్షనింగ్ కార్యక్రమాలు చేసే క్రమంలో కొంత అన్నెసరీ అబ్స్ట్రక్షన్స్, అన్వాంటెడ్ అబ్స్ట్రక్షన్స్ మనకు మొదలైనవి. అంటే ఇది ఒక విధంగా చేస్తుంటే అన్నెసరీ ఎందుకో కొంతమంది ఇబ్బంది పడడం మొదలుపెట్టారు. ప్లస్ యువత యొక్క వాళ్ళ యొక్క అవసరము, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క డిమాండు, వాళ్ళ అవసరాలను బట్టి చూస్తే ఎంతో చేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంలో కాంప్రమైజ్ కాకుండా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సక్సెస్ చేశాం. ఇదే కాకుండా యువతకు పనికొచ్చేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం చేద్దామని నమ్మకం ఏర్పడిన సందర్భంగా కేవైఎఫ్ మీద చాలామందికి నమ్మకం, మీరు అయితే చేయగలుగుతారు, చేస్తే బాగుంటుంది, టేకప్ చేయండి అన్నటువంటి డిమాండ్ తోటి కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని కొన్ని తీర్మానాలు చేశాం. మరి ఆ కార్యక్రమాలకు వెనకాల ఉండి ఉద్యోగం చేసుకుంటూ చేస్తే అయ్యేటి కాదు, దానికి ఒక కమిట్మెంట్ ఉండాలి, తపన ఉండాలి, కష్టపడత ఉండాలి, సాక్రిఫైజింగ్ ఉండాలి. మనకేదో సాధారణంగా మనకేం వస్తుంది అనుకుంటుంటే కాదు, ఎవరో ఒకరు దాన్ని పెద్ద ఎత్తున పోవాలి. ఆ క్రమంలో ఆలోచన ప్రకారం చూస్తే ఒక ఉన్నత పొజిషన్ ఉంది, ఫ్యూచర్లో ఇంకా బాగడానికి అవకాశం ఉంది. సడన్గా చేంజ్ వస్తే ఫ్యామిలీ కానీ ఉన్న పొజిషన్ కానీ చాలా చేంజ్ వస్తుంది. నాకు సొంతంగా ఆలోచిస్తే అంటే బెనిఫిట్ స్వార్థంగా కానీ నాకు వచ్చే బెనిఫిట్ ఆలోచిస్తే సఫిషియంట్ రూట్ ఉంది, సఫిషియంట్ పొజిషన్ ఉంది, నాకు ఏమీ ఇబ్బంది లేదు. ఎవరితో సంబంధం లేకుండా మంచి ఎలివేషన్ పోయే అవకాశం కూడా ఉంది. కానీ నాకు వస్తుంది అట్లా చేస్తే, నా ఇద్దరు పిల్లలు, నా ఫ్యామిలీ, నాకు అత అవుతుంది. బట్ ఈ అవసరం చూస్తే, ఈ డిమాండ్ చూస్తే, నా మీద నమ్మకం చూస్తే ఎస్, నేను ఎందుకు చేయకూడదు అదొకటి. రెండోది నా హిస్టరీ అట్లా ఉంది. ఈ 25 ఇయర్స్కి వెళ్ళి అసోసియేషన్ నాయకునిగా కొన్ని వండర్స్, కొన్ని లాంగ్ పెండింగ్ ఇష్యూస్, చాలామందికి నమ్మకం ఏర్పడి సర్వీస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని మన ప్రాంతానికి కొన్ని చేయడంలో బాగుంటుంది తృప్తి. ఖచ్చితంగా ఒక్కరం బాగుపడేదానికంటే 100 మంది బాగుపడడానికి నేను పాత్రనైతే దానికంటే తృప్తి లేదని ఒక భావించాను. అది మొదటి నుంచి ఉంది. కానీ ఇప్పుడు ఎంత పర్సనల్ ప్రెజర్స్ ఉన్నా కూడా ఓకే, లెట్ అస్ సీ ఇన్ ది లైఫ్, ఇష్యూ ఏం కాదు,
ఎట్లనైతుంది పోదనులే అని చెప్పేసి. ముఖ్యంగా కొల్లాపూర్ యువత నా మీద పెట్టిన నమ్మకం, వాళ్ళ యొక్క ఆశయము, వాళ్ళకి ఆశ, పాపం ఆశ పడుతున్నారు సార్ వస్తే ఇదైతే, సార్ వస్తే ఇదైతే, వాళ్ళు ఆశపడిన దానికి నేను ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో వచ్చాను. అయితే సార్, ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గం అంటేనే నిజంగా ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ ఒక కీలకమైనటువంటి బాధ్యత నిర్వహించే నాయకులు ఇక్కడ నుంచి వెళ్ళారు. అటువంటి నాయకులు ఇక్కడ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేదా, మీరేమంటారు? అంటే వాస్తవానికి డెవలప్మెంట్ దృష్టి కానీ పనిచేసేది కానీ మనిషి యొక్క పరిస్థితులు, మనిషి యొక్క తత్వము, మనిషి యొక్క కెపాసిటీ, సర్కమ్స్టెన్స్ బట్టి ఉంటాయి. వాళ్ళు చేసిన వాళ్ళకు సర్కమ్స్టెన్స్ ఏందో, పరిస్థితులు ఏందో, వాళ్ళ కెపాసిటీ ఏందో అనేది మనం చెప్పలేము. బట్ నా కెపాసిటీ మీద, నా ఆలోచన మీద నాకు నమ్మకం ఉంది. 100% ఈ 20 సంవత్సరాలను చేయని ఎన్నో కూడా నేను చేయగలుగుతున్న నమ్మకం ఉంది. వాళ్ళు ఎందుకు చేయలేదు, చేయలేని కారణం ఏంటనేది మనం చెప్పలేము. బట్ చాలా విషయాల్లో కొంచెం వెనుకబడున్నాం మనం. కారణం ఏదైనా ఉండొచ్చు, రీజన్స్ మనం చెప్పలేము, కానీ చాలా వెనుకబడిన వాటిల్లో మనం కాంపిటీషన్కి వెళ్ళి మనం పరిచయం చేసి, మనం రిక్వెస్ట్ చేసి, ఒప్పించి, మెప్పించి కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు అనే నమ్మకము, చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లో మనం తీసుకున్న కార్యక్రమాలు కూడా ప్రాక్టికల్లీ పాసిబుల్. నా దృష్టిలో వేరే వాళ్ళకి ఇది పాసిబుల్ కాదు ఎట్లయితే అనుకుంటున్నారేమో, నాకు ప్రాక్టికల్ 100% పాసిబుల్. రైల్వే లైన్ అనేది మనం ఒక్కరం అడుగుతలేము, దేశం మొత్తం 1000 కిలోమీటర్స్ రైల్వే లైన్ వస్తుంది. రైల్వే లైన్ వస్తే ట్రాన్స్పోర్ట్ పెడుతుంది. నేషనల్ హైవే అడుగుతున్నాను నేను, నేషనల్ హైవే చేద్దాం అంటున్నాను నేను, చేస్తా ఇచ్చేస్తా అంటున్నాను, వర్కౌట్ చేద్దాం, నా నేను కష్టపడతా కమిట్మెంట్ చేసి తయారు చేద్దాం అంటున్నాను. అట్లాగే సేమ్ ఒక యూనివర్సిటీ అంటే ఎడ్యుకేషన్ విషయంలో కొల్లాపూర్లో స్కోప్ ఉంది, పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. మన వనపర్తి, నాగర కర్నూలు, హైదరాబాద్, కొల్లాపూర్ పోతున్నాం కానీ ఇన్స్టిట్యూషన్స్ ఏవి లేవు, దాన్ని ప్లాన్ చేద్దాం. ప్లస్ నేను తిరిగిన క్రమంలో కాలేజీలు చూస్తుంటే, స్కూళ్ళు చూస్తుంటే కొంచెం, సరే అది ఎక్కడైనా ఉండొచ్చు, అది కొల్లాపూరే కాదు, బట్ నేను చాలా స్కూళ్ళల్లో కొన్ని నా చేతనంతవరకు చేయగలిగాను, బెంచీలు, కుర్చీలు, ఫ్యాన్లు, టేబుల్స్, ఆ విధంగా. సో అది మొత్తం కొల్లాపూర్ తాలూకు ఎందుకు చేయకూడదు, విత్ సపోర్ట్ ఆఫ్ డోనార్స్, గవర్నమెంటు, యూత్, ఎంప్లాయీస్, ఇండస్ట్రీస్లతోటి కొల్లాపూర్లో ఉన్న అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఒక మంచి ప్రమాణాలతో చేయాలని ఒక తపన. అట్లాగే శ్రీశైలం నిర్వాసితులు ఉన్నారు, ఎస్ వాట్ ఇస్ దాన్ని సెటిల్మెంట్ చేయాలి ఏదో ఒకటి. దాన్ని ఇప్పుడు ఇష్యూను పరిష్కారంగా చేయకుండా పెండింగ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు, దాన్ని సెటిల్మెంట్ చేయాలి. ప్రాంతంలో బాధపడుతుంది, 30 ఏళ్ళకెళ్ళి తిప్పలు పడుతున్నారు, రూల్ ఉంది, జీవో ఉంది, దాని ప్రకారం మనం ఫైట్ చేసి చేయాల్సింది చేస్తే బాగుంటుంది కదా అని ఒక తపన. ఇవన్నీ కూడా వాళ్ళు చేయలేరా, చేసిందా అనేది నాకు అప్రస్తుతం. నేను చేయగలుగుతాను, చేసి చూపిస్తాను అనేది నమ్మకం. ఇప్పుడు ఇప్పటివరకు అంటే ఇప్పుడు అభివృద్ధి ఎంతవరకు జరిగింది అనుకుంటున్నారు ఇప్పటివరకు? నా దృష్టిలో అభివృద్ధి జరగాల్సిన దానికంటే కూడా, స్కోప్ ఉన్న దానికంటే కూడా కాన్సన్ట్రేషను పూర్తిగా పెట్టలేదేమో అన్నటువంటి నాకున్నటువంటి అభిప్రాయం, రీజన్ తెలియదు. అయితే ఇప్పుడు మీరు అంటే ఒక ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఉద్యోగిగా కానీ, ఒక కేవైఎఫ్ అంటే ఏదైతే స్థాపించిన సంస్థ, దాని ద్వారా కానీ మీరు ఫోర్స్ చేయలేకపోయినరా, ఇవన్నీ వాళ్ళ దృష్టిలోకి తీసుకురాలేకపోయినరా? మనము అంటే అది మనము ఒకరితోటి చేయించడానికి కోసం, డిమాండ్ చేయడానికి కోసం సంస్థలు ఎన్నో ఉంటాయి. నేనేం చేయగలుగుతాను, ఇక్కడ నా పాత్ర ఏంది, నా రోల్ ఏంది, నేనేం చేయగలుగుతాను? నేను ఉద్యోగం చేసిన అట్లాగే చేశాను, అసోసియేషన్ చేసిన అట్లా చేశాను, స్టూడెంట్ రూపు అట్లా చేశాను. నేనేం చేయగలుగుతాను, చేయడమే నా పని. నేను దగ్గర ఏ పని చేసినా ఇబ్బంది అవుతుంది, ఏడికి డీకి చెప్పిన నా వంతు నేనేం చేయాలో చేస్తాం. ఈయన జనరల్ సెక్రటరీగా ప్రెసిడెంట్గా పనిచేసాం, వాళ్ళు చేయలేదు ఏంటంటే మనం చేసి చూపించాం. అయితే ఇక్కడ ఏంటంటే, నేను ఒక డిపార్ట్మెంట్లో పనిచేశాను, ఎలక్షన్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో మన ప్రాంతంకి సంబంధించిన ఇష్యూస్ ట్యాకిలింగ్ నాకు తెలుస్తుంది. రాష్ట్ర మొత్తంలో పనిచేస్తున్నా కాబట్టి మిగతా డిస్టిక్లు, మిగతా కాన్స్టిట్యున్సీలో ఎలా జరుగుతుంది, ఈడ జరుగుతుందని నాకు క్షుణ్ణంగా ప్రాక్టికల్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ తెలుస్తుంది నాకు. అదే నాకు రెఫరెన్స్, మిగతా డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ కావడానికి అయిందా కాలా చెప్పడానికి. నా డిపార్ట్మెంట్, ఎలక్షన్ డిపార్ట్మెంట్లో మన ప్రాంతం నుంచి అయినటువంటి రిప్రజెంటేషన్ కానీ, పర్సియన్స్ కానీ, కంపేర్ టు అదర్ స్టేట్స్, అదర్ కాన్స్టిట్యున్సీస్ నాకు తెలుస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని నేను పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయలేదేమో నేను అనుకుంటున్నాను. సరే, అయితే తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడింది అంటే దాదాపు 5 సంవత్సరాలు అయింది. మీరు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో రాష్ట్రం, స్టేట్లో, మరి అంటే మీ సేవలు స్టేట్ వైడ్గా అందుతుండే కదా, మీరు ఇంత తొందరగా మీరు అంటే డిసిషన్ తీసుకున్నారు మీ పదవి అంటే స్టేట్ వైజ్గా? ఇప్పుడు నేనున్న పొజిషన్ ఏంది, నాకు ఒక పరిధి ఉంటుంది, నాకు లిమిటేషన్స్ ఉంటాయి, నాకు ఒక జ్యూడిక్షన్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి స్కీమ్స్, ఒక సంస్థ కార్పొరేషన్ ఎండిగా నేను చేయగలను. నా 24 కొల్లాపురం మొత్తానికి నా వంతు నడిచేయడం, ఇక్కడ ఇది ఒక టేకప్ చేసి ఇష్యూని తీసుకుపోవడం, ఒక ఇష్యూను రిప్రజెంట్ చేయడం వేరు, ఒక ఇష్యూని చేయడం వేరు.
ఆ రిప్రజెంట్ చేసే దాంట్లో మనకున్నట్టు కమిట్మెంట్ బట్టి రిజల్ట్ వస్తుంది. ఇట్ ఇస్ ఫ్యాక్ట్. మనం చేసే పద్ధతి, చేసే దాని ఇంట్రెస్ట్, దాని సీరియస్నెస్ బట్టి రిజల్ట్స్ వస్తాయి. ఒక ఇష్యూ 100 మంది అడుగుతారు, ఇద్దరికే అవుతాయి. ఆ ఇద్దరిలో నేనుంటా. ఆ ఇద్దరిలో ఉండే బాధ్యత ఇప్పుడు నేను కొల్లాపులో తీసుకోవాలని ఒకటి. రెండవది, నా ప్రాంతానికి, అంటే నా ప్రాంతము నా ఏరియా అనేది మామూలుగా బ్లడ్లో ఉన్నదే. ఎవడొచ్చినా కొల్లాపూర్ నుంచి, నేను డిపార్ట్మెంట్లో ఉన్న కూడా చాలా చేశాం. ఇప్పుడు నా ప్రాంతానికి అవకాశం ఇస్తే, అదృష్టం కలిసి వస్తే ఖచ్చితంగా కొన్ని వండర్స్ చేయాలి, చేయగలను, చేపి చూపిస్తానటువంటి తపనతో వస్తున్నాం. అయితే మీరు ఈ సేవలు, అంటే ఈ అభివృద్ధిని ప్రజాప్రతినిధిగా చేయాలనుకుంటున్నారా? ప్రజాప్రతినిధిగా చేయడం అనేది అవసరాన్ని తెలియజేసింది. ఇక్కడ నేను ఎండిగా ఉన్నప్పుడు యువకుల యొక్క, సేవాభిలాషుల యొక్క, వాళ్ళ యొక్క బెనిఫిషరీస్ నుంచి వచ్చినటువంటి డిమాండు అడ్వైజ్ ఏంటంటే, మనకి ఎక్కడైతే అడ్డంకుల నుంచి వస్తున్నావో, మనకు సమస్యలు వస్తున్నావో, మనమే ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క యువతను ఆశించేవాడు ఉంటే ఖచ్చితంగా మేలు జరుగుతుంది సార్, మీ ఆలోచన చేయండి అని చెప్పేసినటువంటి అడ్వైజ్ నాకు నచ్చి, ఎస్, నాకు నమ్మకం ఏర్పడి ఈ నిర్ణయం తీసుకున్నాను. వచ్చే ఎన్నికల్లో, అంటే వచ్చే ఎన్నికల్లో, అంటే ముందస్తు ఎన్నికలు మనకు ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అయితే ఈ వచ్చే ఎన్నికల్లో మీరు ఈ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం? అదే, ఇది అందరి కోరిక, నా శ్రేయోభిలాషుల ప్లస్ బెనిఫిషరీస్ల ప్లస్ యువకుల కోరిక ఇది. కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నా. దానికి నాకు వెల్విషర్స్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఎందుకు పోతున్నా, డెవలప్మెంట్ చేసుకొని పోతున్నా, నేను ఎందుకు పోతున్నా, ప్రజల కోరిక తీసుకొని పోతున్నా. ఆ ప్రజల కోరిక తీసుకోవడానికి ఆలోచించినటువంటి పార్టీలు కానీ, వ్యవస్థలు కానీ, శక్తులు కానీ, వ్యక్తులు కానీ ఖచ్చితంగా నా వెనకాల నిలబడతారు అనే నమ్మకం, ఆ ధైర్యంతో ముందుకెళ్తున్నా. అది త్వరలోనే నాకు పెద్ద ఎత్తున సపోర్ట్ దొరికే అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీరు ఇప్పటివరకు, అంటే ఈ నియోజకవర్గంలో చేపట్టినటువంటి, అంటే కేవైఎఫ్ ద్వారా కానీ మీ ఇండివిజువల్ కానీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కేవైఎఫ్ ద్వారా ఈ సంవత్సరం పడినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కానిస్టేబుల్ కానీ, విఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ, డిఎస్సీ కానీ, టీచర్ ప్రతి దాంట్లో సెలెక్ట్ చేసి కావాల్సిన వాళ్ళందరూ కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది, విత్ హాస్టల్, విత్ అకామిడేషన్, కమిట్మెంట్ తోటి, ఏదో గాలికి మాటలు చెప్పి చేసడం కాకుండా రిజల్ట్ ఓరియంటెడ్ తోటి ఖచ్చితంగా 100 మంది కానిస్టేబుల్ను నా ద్వారా రావాలని ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేశాను. ఖచ్చితంగా 40-50 మంది టీచర్స్ రావాలని టార్గెట్ చేశాను. పిల్లలు, హై స్కూల్ పిల్లలకు ఫౌండేషన్ రావాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ తయారు చేయాలని 10th క్లాస్లో ఉన్న 3000 మందికి నేను కోచింగ్ మెటీరియల్ ఇచ్చేసి ఎగ్జామ్ పెట్టి పాలిసెట్ పరీక్ష రాసి 100 మందికి ఈసారి పాలిటెక్నిక్లో అడ్మిషన్ రావడానికి ఎలిజిబిలిటీ తెప్పించాను. అదే కాకుండా ఆడపిల్లలు, ఏ ఆడపిల్ల కూడా 10th క్లాస్ తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇంకే కారణం చేత చదువు ఆపకూడదు, అలా కండగా నిలబడాలి. ఈ సంవత్సరం తల్లి కానీ తండ్రి కానీ ఎంతమంది ఆడపిల్లకైనా నేను చదువు చెప్పించాలన్నటువంటి ఒక కార్యక్రమం చేసాం, చేస్తూ ఉన్నాం. ఒకవేళ, అంటే మీరు ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని కూడా బయట తెలుస్తుంది, అయితే ఏ పార్టీ అన్నా నేను మిమ్మల్ని ఆహ్వానించి టికెట్ ఇచ్చి మా పార్టీ నుంచి పోటీ చేయండి అని అంటే మీరు ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం? అంటే పార్టీల పరంగా, సిద్ధాంత పరంగా ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఉన్న సమాచారము ఆఫ్ ది రికార్డ్, ఆన్ ది రికార్డ్ ప్రకారము ఈయన ఉంటే ఎట్లా ఉంటుంది, అంటే ప్రజల కోరిక మేరకు, అంటే ఈయన ఉన్నట్టు ఆలోచన కానీ, పద్ధతి కానీ, కాన్సెప్ట్ కానీ బాగుంది, ప్రజల కోరిక బాగుంది, కాబట్టి ఈయనను మనం పద్ధతికి ఎట్లా ఉంది అందరూ ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచిస్తున్న క్రమంలో కూడా నా ఆలోచన ఒకటి, నేను వచ్చింది యూత్ కోసం, నేను వచ్చింది ప్రజల కోసం, కాబట్టి వాళ్ళ ఆలోచన ఏదో నా ఆలోచన అదే అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. నేను నా సొంత ఆలోచన నేను ఈ పార్టీ కావాలి కాకుండా, మెజారిటీగా నాకు వెనకాల ఉండేవాళ్ళు మీరు అయితే బాగుంటుందని నేను రెడీ. నాకు ఎవరు అగనిస్ట్ కాదు, ఎవరు ఫేవర్ కాదు. ఖచ్చితంగా నా కాన్సెప్ట్ ఏంది, కొల్లాపూర్కు రిప్రజెంటేటివ్ పోవాలి, దానికి యువతులు ఏం చెప్తే అదే వెళ్దామని డిసైడ్ చేసిన చాలామంది కూడా ఈసారి మీరు ఫైట్ చేయడానికి, ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయడానికి అయితే బాగుంటుంది సార్ మీరు గెలుస్తారని. ఈవెన్ ట్రయాంగిల్ ఫైట్ అయినా, ఫేస్ టు ఫేస్ అయినా మనం ఆలోచిస్తున్నాం. నా నమ్మకం ఏంటంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో, యువత ఏం కోరుకుంటున్నారో, ఏ పార్టీకి వెళ్ళైతే కోరుకుంటారో ఆ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా వస్తాయని భావిస్తున్నా. అది త్వరలోనే తెలుస్తుంది. అయితే ఇక్కడ, అంటే స్టేట్లో ఒక మంత్రివర్గంలో క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినటువంటి జూపల్లి కృష్ణారావు గారు, ఒకవేళ మా పార్టీలోకి రండి, మీకు మంచి పదవి ఇప్పిస్తాను పార్టీలో కానీ, ఇంకా నామినేటెడ్ పోస్టులు కానీ, అటువంటి ఏమన్నా మీకు ఆహ్వానం చెప్తే? నాకు ఇట్లాంటి వర్గంతో అదేం జరగలేదు. కానీ పార్టీలో మేము అది ఇప్పిస్తామని చెప్పి ఇండివిజువల్ చెప్పే వ్యవహారం ఏముండదు. ఇండివిజువల్ నేను అది ఇప్పిస్తాను, నేను ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉన్నాను, నీకు అది ఇప్పిస్తామంటే. నేను యాక్చువల్గా ది ఎండీ ఆఫ్ ది వన్ కార్పొరేషన్ అంటే పొజిషన్ కానీ, పరిస్థితులు కానీ, దానికి ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ ఆలోచిస్తే ఈ 5 ఏళ్ళకు ఉండే ఎమ్మెల్యే కంటే అది చాలా బెటరే. ప్లస్ ఇంకా ఎలివేషన్కి అవకాశం ఉంది మేడం, వితౌట్ ఎనీ రెస్ట్ అష్యూర్డ్, అంటే మనకు గ్యారంటీ ఎలివేషన్ అవకాశం ఉంది. అది నా సొంతంది, అది
నా సొంత బెనిఫిట్ ఆల్రెడీ ఉన్నది, ఎవరు ఇప్పించినా కూడా అంతే, నా సొంతాన్ని బెనిఫిట్ చేయాల్సింది కదా. నేను ఈ ఇష్యూలు చేసిన కాదు కదా, నాకు కావాల్సినవి కొల్లాపూర్లో ఉన్న పెండింగ్ ఇష్యూలు, కొల్లాపూర్ డెవలప్మెంట్. నేను కొల్లాపూర్ డెవలప్మెంట్ చేస్తానంటే ప్రజలు నమ్మితే నేను ఓకే, ప్రజలు నమ్మతలేరు. నేను నీకు పోస్ట్ చేసి నా పోస్ట్ కోసం రాలే కదా, నా పోస్ట్ ఆల్రెడీ ఉంది కదా నాకు. అయితే మీకు అంటే ఒకవేళ ఏ పార్టీ నుంచి చేసినా, మీరు ఇండివిజువల్గా చేసినా, మీరు గెలుస్తామని, విజయం సాధిస్తామని నమ్మకం ఉంది? అంటే విజయము గెలుపు అనే దాని కాన్సెప్ట్ కంటే కూడా నేను సర్వస్వము, అంటే నాకు దేవుడు కల్పించిన ఈ రోజుకెళ్ళి నాకు దేవుడు కల్పించిన ప్రతి అవకాశము, ప్రతి అదృష్టము, ప్రతి శక్తి, ప్రతి ఆలోచన యువతకు పెట్టాలి. ఆ యువతకు పెట్టడం కోసం ఏ విధంగా వచ్చినా ఓటమి గెలుపని కాదు, వాళ్ళకు నేను నాకు చాదనంత పెడతా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను గెలిచాననుకోండి, పెద్ద ఎత్తున పెట్టడానికి అవకాశం ఉంటుంది. గెలవలేదనుకోండి, నాకు చాదనంత పెట్టాలి. అది అది ఖచ్చితంగా అది యువతకు తెలుసు. యువత అనుకుంటే ఏమని చేయగలుగుతారు? సార్ని ఒక పొజిషన్లో పెట్టుకుంటే ఎంత వేల మంది బాగుపడతారు, కావచ్చు సార్ని పెట్టుకుందామని ఆలోచిస్తారు వాళ్ళు. అదే జరుగుతుందని నేను నమ్ముతున్నా. మీరు యువత అని అంటే పదే పదే అంటే యువత మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలా అంటే యువతకు యువత ఒకటివైపు ఉండగా ఇంకొక మాస్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని ఆకర్షించే విధంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అదే ఇక్కడ గెలుపు కోసమో లేకుంటే ఏదో రాజకీయం కోసమో అయితేనో మీరంటే వాళ్ళు యువత అనేది ఎందుకంటేనే ఒక ఇల్లు ఒక ఇంటి తీసుకుంటే ఖచ్చితంగా యువత ఉంటాడు, రేపు కానీ ఎల్లుండి కానీ. అంటే యువత సరి అయిన మార్గంలో వెళ్ళి యువత యొక్క కెపాసిటీ, యువత యొక్క పవర్ పర్ఫెక్ట్గా వాడినాడు ఆ ఇల్లు కానీ. ఒక ఇంట్లో ఉన్న 5 మంది యూత్ పర్ఫెక్ట్గా వాడినంటే ఆ ఇల్లు డెవలప్మెంట్ అయినట్టే లెక్క. ఆ విలేజ్ అంతే, ఆ ఊరు అంతే, ఆ దేశం అంతే. ముంగోటి ఏంటంటే ఆ ఎనర్జీ, ఆ శక్తి, ఆ యువత పవర్ వేస్ట్ కానివ్వడదు అనేది నేను కాన్సెప్ట్. నాది నాట్ ఈ కేవైఎఫ్ అని కూడా కాన్సెప్ట్. యువత పవర్ శక్తిని వేస్ట్ చేయకూడదు, కరెక్ట్గా వాడాలి, దానికి డైరెక్షన్ ఇవ్వాలి. అందుకే లక్ష్యం మీది మార్గదర్శన నాది అని నేనంతా వచ్చాను. నేను యువత మీద లక్ష్యం పెట్టుకోండి, వ్యవసాయం చేస్తాను వేరు గోయట్, వ్యాపారం చేస్తాను గోయట్, ఉద్యోగం చేస్తాను గోయట్. ఈ లక్ష్యం మీద పెట్టుకుంటే మార్గదర్శనం నేను చేస్తాను. నేనంటే కేవైఎఫ్, ఆ 100 మందికి మార్గదర్శనం చెల్లాలనేది. కాబట్టి యువత అంటే ఎవరు డిఫరెన్స్ చేసినట్టు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, తమ్ముడు ఉంటారు, అన్నలు ఉంటారు. మెయిన్ డిపెండ్ అంటే యువత యొక్క కెపాసిటీ అని. ఓట్ల రూపంగా అయితే మాస్ ఉంటారు, ఓట్లనే కాదు అక్కడ. నేను అది కాన్సన్ట్రేషన్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ ది కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ బై యూత్. అయితే మీరు అంటే కొల్లాపూర్ నియోజకవర్గం కంప్లీట్గా ఒక మంచి అభివృద్ధి చెందింది అనడానికి ఇంకే ఏ కార్యక్రమాలు అవసరం ఉంది ఇక్కడ? చాలా అంటే మీరు ఒక సొంతంగా ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు, దాంట్లో ప్రధానమైన అంశాలు ఏంటి? మనము డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఈ సంవత్సరం చేపట్టినవి ఏవైతే ఉన్నావో అవి కాకుండా అన్ని రంగాలలో, విద్యారంగము, విద్యుత్ రంగము, వైద్య రంగము, ప్రతి రంగాలలో కాంపిటీషన్ వరల్డ్ ఇది. దాంట్లో దాంట్లో మనం రోల్ మోడల్ ఇవ్వాలి మన ఏరియా, దానికోసం నేను సాక్రిఫైస్ చేయాలి. సేమ్ అట్లా సామాజికంగా అంటే సోషల్ సర్వీసెస్, ఇప్పుడు వాల్మీకిలు ఉన్నారు, మాదాసి కురువలు ఉన్నారు, రజకులు ఉన్నారు, వాళ్ళకి కొంచెం డిమాండ్స్ ఉన్నాయి. న్యాయమైన డిమాండ్స్ అనుకోండి, యాజ్ రిప్రజెంటేటివ్గా మనం ఎందుకు చేయొద్దు? ఎంఆర్పిఎస్ ఫైటింగ్ ఉంది, మాలమానాడు ఉంది, మిగతా కుల సంఘాలు ఉన్నాయి. అసలు వాళ్ళు నిజంగా స్వచ్ఛంగా చేసే వాటికి ఎవరైనా కూడా మనం సపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, 98 జీవో ఉంది, మీరు న్యాయం అనిపించింది, మీ అనుకోలు నేను అనుకుంటారని చెప్పి అనౌన్స్ చేశాం. ఎప్పుడు ఒక స్టడీ చేసిన తర్వాత, దానికి కరెక్ట్ ఉంది అనిపించుకున్న తర్వాతనే. అట్లాంటివి మనము కొల్లాపూర్ పనికొచ్చే డెవలప్మెంట్ యాక్టివిటీ సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, గవర్నమెంట్ పరంగా కానీ ఏ కార్యక్రమమైనా మనం ముందుండాలి, అది నా టార్గెట్. ఓవరాల్గా మనం ఇప్పుడు మన సుధాకర్ రావు గారిని మొత్తం మంచి ఒక మంచి చక్కటి ఉద్దేశంతో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈ ప్రజల బాగోగులు అంటే అన్ని వర్గాల ప్రజల యొక్క బాగోగులను చూస్తూ వారి సంక్షేమం మరి ఈ ప్రాంత అభివృద్ధి, ఇక్కడ విద్యా సంస్థలు కానీ, ఈ ప్రాంతానికి రైల్వే లైన్ కానీ, ఇక్కడ అదేవిధంగా ఏదైతే బ్రిడ్జ్ ఉందో, ఎక్కడైతే అవసరమైనటువంటి బ్రిడ్జ్ ఉందో, ఆ సోమశిల బ్రిడ్జ్ అలాంటిది కూడా కల్పిస్తే ఆంధ్రాకి అతి దగ్గరగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీన్ని ఒక నేషనల్ హైవేగా డెవలప్ చేయాలనే ఒక మంచి సంకల్పంతో తన సొంతంగా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తూ తన సొంతంగా ఒక మేనిఫెస్టోని తయారు చేసుకొని ఎన్నో అంటే ఇంకా అనేక సంవత్సరాలు తన మంచి ఒక ఉన్నతమైనటువంటి పదవి, చాలా ఉన్నతమైన పదవిలో ఉంటూ ఆ పదవికి రాజీనామా చేసి నాకు ఎలాంటి స్వార్థం లేదు, నేను ప్రజాసేవకే అంకితమవుతానని చెప్పేసి ఇప్పటివరకే ఎంతోమంది యువతను కూడా ఆకట్టుకుని, యువత కోసం అంటే నిరుద్యోగులకు చక్కటి అవకాశాలు కల్పిస్తూ, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పిస్తూ, కోచింగ్స్ ఇప్పిస్తూ ఎంతోమందిని ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఎంతోమందికి ఆ డిఎస్సి కానీ అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా పోలీసులుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం
వచ్చే విధంగా తను ప్రయత్నాలు చేస్తూ అందరికీ ఈ నాయకుడు కావాలి మాకు అనే విధంగా ఈరోజు అందరి నోళ్లలో అందరి దృష్టిలో ఒక ఆకర్షవంతమైనటువంటి నాయకుడిగా ఎదుగుతూ ఈ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల కోసం నిస్వార్థంతో పనిచేస్తున్నటువంటి సుధాకర్రావు గారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి అంటే ఏ పార్టీ అంటే ఇటు తన దగ్గర ఉన్నటువంటి యువత మరి కార్యకర్తల యొక్క ఆలోచన మేరకు ఏ పార్టీ ఆహ్వానించినా కూడా అందరి కూడా అంటే కార్యకర్తలు యువత ఆలోచన మేరకే తను ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఖచ్చితంగా శాసనసభ్యుడిగా విజయం సాధించాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. కెమెరా పర్సన్ రాజుతో వెంకటేష్, చాణక్య న్యూస్, కొల్లాపూర్.